రజని గారు ఏంటి చెప్పులు గొడవ ఏంటి లిక్కర్ స్కామ్ సంగతి ఏంటి బాద్షాతో అమిత్ షా మీటింగ్ ఏంటి సార్ గుడ్ ఈవినింగ్ యావత్ వీక్షకులకి తర్వాత నాతో పాటు ఉన్నటువంటి ప్యానెల్ లో రెస్పెక్టెడ్ పర్సన్స్ కి అందరికీ గుడ్ ఈవినింగ్ నిజంగా ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి అమిత్ షా గారి సభ చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది చాలా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఈరోజు బీజేపీ పార్టీకి బీజేపీ రావాలని ఆకాంక్షిస్తున్నారు దానికి అనుగుణంగానే తెలంగాణలో ఫలితాలు వస్తున్నాయి ఫలితాలు వచ్చినటువంటి క్రమంలో ఈ రోజు జరుగుతున్నటువంటి వాటిని ఒకసారి మనం మననం చేసుకుంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని లేదా మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని ఈరోజు ఎవరు అంటే ఒక రకంగా నేను సిగ్గుపడాల్సి వస్తుంది ఈరోజు ఏ రకంగా అంటే ఒక మహిళ లిక్కర్ మాఫియా దాంట్లో పేరు రావడం ఆరోపణే కావచ్చు నేను ఇంకా అది ప్రూవ్ అయింది అనట్లేదు తన మీద ఏదో ఇది అన్నట్లే అది ఆరోపణే కావచ్చు ఆరోపణ మీ ఎంపీ తెచ్చారు ఎఫ్ఐఆర్ లో లేదు సార్ మా ఎంపీ ఇచ్చినా ఎవరిచ్చినా ఈ రోజు మనకు 6 మంత్స్ ఒబేరాయ్ హోటల్లో 6 మంత్స్ ఉన్నారు అందుకు ఎగువరు వెళ్ళారు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళాడు చార్టర్డ్ ఫ్లైట్ లో ఎవరెవరు వెళ్ళారు మొత్తం కూడా ఉంది లిస్ట్ అవుట్ అయిపోతుంది ఏముంది సార్ వాళ్ళు పంపించడానికి ఈ రోజు లుకౌట్ కూడా పంపిస్తున్నారు కొద్ది మంది నేతలకు ఒక 13 మంది లిక్కర్ స్కామ్ లు ఎవరైతే ఉన్నారో కూడా ఈ రోజు పంపిస్తారు రేపు మాపో మన దగ్గర ఉన్నటువంటి ది గ్రేట్ ఉమెన్ కవిత గారికి కూడా రావచ్చు నేనేమంటున్నానంటే ఇలాంటి వాటిల్లో మహిళల పేర్లు రావడమే ఒక రకమైనటువంటి అవమానకరమైనటువంటి ఎందుకంటే నిత్యము లిక్కర్ విషయంలో లిక్కర్ వద్దు మద్యం మాఫీ చేయాలి మద్యం వద్దు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసేది ఎవరంటే మగవాళ్ళు తాగితే ఆడవాళ్ళకే కదా ఎక్కువ ఇబ్బందులు సంసారంలో కానీ మహిళల మీద అత్యాచారాలు కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున ఎప్పుడు ఉద్యమం చేసేది మహిళలు ఈరోజు తెలంగాణలో పెద్ద ఎత్తున మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే దానికి ఒక్కరోజు కూడా గొంతు ఎందుకు పిగిల్చలేదో కవిత అనేది ఈరోజు అర్థమవుతుంది అంటే తనే దీన్ని ఎంకరేజ్ చేస్తుంది తనే అందులో పార్ట్ ఆఫ్ ది ఉంది కాబట్టి తను ఇంకా దీన్ని ఎక్కువ తాగించాలి రాష్ట్రంలో తాగితే సరిపోవట్లేదు దేశం మొత్తం తాగించాలి ఈరోజు దేశంలో ఉన్నటువంటి అందరూ తాగి అక్కడ నుండి వచ్చిన రక్త మాంసాలతో వచ్చినటువంటి డబ్బులతో ఎంజాయ్ చేయాలి పక్క దేశాలకు వెళ్ళి అని చెప్పేసి ఒక ఆలోచన ఒక వికృతమైనటువంటి ఆలోచన చేసినట్టుగా ఈరోజు స్పష్టంగా మనకు కనిపిస్తుంది సార్ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు అందుకే మేము ఎక్కడ పోటీ చేసినా లేకపోతే మీరు అన్నట్లు జిహెచ్ఎంసీ ఎన్నికలలో మీరు చెప్పారు మాకు 48 స్థానాలు వచ్చాయి 48 స్థానాల్లో సార్ ఎల్బీ నగర్ లో 11 స్థానాలు వచ్చినాయి సార్ మీరు ఒక్కసారి ఎల్బీ నగర్ లో వనస్థలిపురం చూస్తే మొత్తం ఆంధ్ర సార్ మొత్తం ఆంధ్ర వాళ్ళే అక్కడ ఉంటారు గుంటూరు కృష్ణా వెస్ట్ గోదావరి వాళ్ళే ఎక్కువ ఇక్కడ ఉంటారు ఈ ఎల్బీ నగర్ ఏరియాలో కూడా ఆంధ్ర వాళ్ళు పెద్ద ఎత్తున ఉన్నారు కొన్ని ఏరియాలలో భారతీయ జనతా పార్టీ రాలేదంటే అంటే ఆంధ్ర నేతలు సోమవీర్రాజు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో రాలేదండి ఇంకా క్లియర్ గా చెప్పమంటే చెప్తా గా మీరు మాట్లాడితే నేను ఒక యావరేజ్ గా నేను ఏం చెప్తున్నానంటే భారతీయ జనతా పార్టీని ఈరోజు తెలంగాణ ప్రజానీకం కావాలని కోరుకుంటున్నారు తర్వాత నిన్న చెప్తున్న దాని దాంట్లో రామోజీరావు గారు ఒక పెద్ద పర్సనాలిటీ దేశంలోనే ఒక పెద్ద పర్సనాలిటీ అతన్ని ఒక కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తిగా ఒక అమిత్ షా గారు వచ్చి ఒక కర్టసీగా అంటే నిన్న మనం చూస్తే కూడా విజువల్స్ లో కూడా చూసిన సందర్భంలో మనకు కనిపించింది ఏంటంటే ఒక కుశలాపకరంగా మాట్లాడుకున్నట్లుగానే కనిపించింది మీరు అన్నట్లు ఇంకేమైనా రాజకీయపరమైనటువంటిది కూడా డెఫినెట్ గా ఉండుండొచ్చు బట్ మనం అనుకునేవాల్సింది ఏంటంటే ఒక పర్సనాలిటీని ఒక పెద్ద పర్సనాలిటీని కలవడానికి వచ్చిన మా అమిత్ షా గారు దాన్ని ప్రతిదీ కూడా రాజకీయంగానే చూసి రాజకీయ అవసరాల కోసమే అమిత్ షా గారు వచ్చి ఇది ఇది కాదు సార్ మేము ఈరోజు చూడండి భారతీయ జనతా పార్టీ రాజకీయం ఎలా చేస్తుందంటే దళితులు కానీ నిమ్న వర్గాలు కానీ ఉన్నత వర్గాలు కానీ బ్రాహ్మణులు కానీ ఎవరు కానీ అందరిని కలుపుకొని పోయి ఈరోజు ఒక ద్రౌపది ముర్ము లాంటి ఒక వ్యక్తిని ఒక మహిళని ఈరోజు దేశ రాష్ట్రపతిగా మనం చేసుకున్నటువంటి సందర్భం అది ఒక గొప్ప విషయం చెప్తున్నా దళితులకి ఈరోజు పెద్ద ఎత్తున చాలా చాలా వాటిల్లో ఓన్లీ రాజకీయంగానే నేను చెప్పట్లేదు చాలా వాటిల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థానాలలో కూడా అవకాశాలు కల్పిస్తున్నటువంటి అంశం నేను ఇది గర్వంగా ఫీల్ అవుతున్నాను ఈరోజు ఒక RRR సినిమా చూసినటువంటి సందర్భంలో అక్కడ రామారావు గారు తారక రామారావు గారు అభినయం చాలా చాలా హృదయానికి అత్తుకునే విధంగా చాలా బాగా చేశారు అని చెప్పేసి చూసిన తర్వాత ఇమిడియట్ గా అతన్ని కలిసి ప్రశంసించాలని చెప్పేసి ఒక ఆలోచన చేసినటువంటి ఇదిలో ఈరోజు
నిన్న నోవాటెల్లో ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, దానికి వేరే నేపథ్యం, ఇంకో సామాజిక వర్గాన్ని. ఏ సామాజిక వర్గాన్ని సార్? నేను స్పెషల్లీ ఒక సామాజిక వర్గాన్ని దూరం పెట్టి ఒక సామాజిక వర్గాన్ని దగ్గర పెట్టేది భారతీయ జనతా పార్టీకి లేదు సార్. అన్ని సామాజిక వర్గాలని సమానంగా చూస్తుందే. నేను వితిన్ షార్ట్ టైమ్ లో నేను అబ్జర్వ్ చేస్తుంది అయితే అన్ని సామాజిక, నిజంగా చెప్తున్నా సార్, ఈరోజు కేసీఆర్ గారు ఇన్ని పర్యాయాలు దళితుల గురించి ఓట్ల గురించి మాట్లాడతారు తప్ప ఒక్క దళితుని ఇంటికా, నేను కూడా ఒక దళితనే, బట్ నేను అడుగుతున్నాను సార్, ఒక పేదవాని ఇంటికి, ఒక పేదవాని ఇంటికి మీరు ఇన్ని సందర్భాలలో వెళ్తున్నారు, ఒక పేదవాని ఇంటికి అంటే బీజేపీలో ఉన్న గొప్పతనం ఏంటంటే సార్, ఏ స్థాయిలో ఉన్నా ఒక సామాన్య కార్యకర్త ఇంటికి పోయి అక్కడ ఏది ఉంటే అది వాళ్ళు తినేదే తింటారు సార్. వాళ్ళు ఏం తింటారు? ఈరోజు కేంద్ర మంత్రులు వచ్చారు ఎన్ఈసీ, దాంట్లో చాలా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రులు వచ్చారు, అందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న ఊర్లకు కూడా వెళ్ళి పర్యటన చేసి అక్కడే పడుకొని అక్కడే ఉన్నటువంటి మా కార్యకర్తలతో సినిమాలు అంటే ఒక రకంగా వాళ్ళతో మింగిల్ అవడం కోసం ఆ రకమైనటువంటి ఒక అంటే నేను ఎంపీని, నేను సీఎంని, నేను ఇది అట్లా చూడకుండా కార్యకర్తలతో మమేకమైనటువంటి రాష్ట్ర అధ్యక్షుడితో చెప్పులు మోయించారని వేళ కేటీఆర్ ట్వీట్. తెలంగాణ ఆత్మగౌరవం ఏమైంది అంటున్నారు సార్? నేను చంద్రబాబు నాయుడు దగ్గర ఎక్కువ కాలము చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నారు అంటే తెలుగుదేశంలో ఉన్నా సార్. నా ప్రతి బర్త్డేకి నేను చంద్రబాబు దగ్గర పోయి నేను బ్లెస్సింగ్ తీసుకుంటాను సార్. ఈజ్ ఇట్ దట్ రాంగ్ సార్? కాళ్ళు మొక్కడం వేరు, చెప్పులు మోయడం వేరు అనేది కేటీఆర్ ట్వీట్ అండి. నేను అనేదేంటంటే ఒక గౌరవపరమైన ఒక తండ్రి వయసుతో ఉన్నటువంటి వ్యక్తికి మర్యాద పూర్వకంగా మనం సార్ ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళు చెప్పు నీళ్లు కడుక్కోవడం నీళ్లు ఇస్తాం మనం కాళ్ళు కడుక్కోమని, అది ఒక సంస్కారం సార్, ఒక సభ్యత. దాన్ని వీళ్ళు ఈ రోజు పెద్ద ఎత్తున ఫోకస్ చేసి దేవి ప్రసాద్ గారు రెస్పాండ్ అవ్వాలి. దేవి గారు